ప్రతి ఒక్కరూ దేశం పట్ల భక్తి కలిగి భారతీయతతో మెలగాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పిఠాపురంలో జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ప్రదర్శన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి 100 అడుగుల జాతీయ జెండాతో యువకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కోటగుమ్మం సెంటర్ మీదుగా బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వరకు కొనసాగింది. దారి పొడవునా జై భారత్ నినాదాలతో మారుమోగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మణికంఠ, కొండెపూడి ప్రకాష్, అలవరపు నగేష్, రాయుడు శ్రీను, అనసట్టి సత్యానందరెడ్డి, బత్తుల చైతన్య రాజేష్ కుమార్, బర్ల అప్పారావు, నల్ల శ్రీను, పెద్దపాటి బాలకృష్ణ, సామిరెడ్డి అప్పలరాజు, నూతాటి ప్రకాష్, కంద శేషగిరి కృష్ణ, బస్వ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం హెల్పింగ్ యాడ్స్, జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ యాడ్స్ విశాఖపట్నం యాంటీ టీమ్ అందరూ కూడా ఈరోజు పిఠాపురం తిరంగా పండుగ సందర్భంగా మరి పెద్ద జెండా తీసుకుని ర్యాలీ పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క యువకుల్లోనే దేశభక్తి పెరగడానికి, స్వతంత్రం రావడానికి దేశంలో ఎంతోమంది మహానుభావులు త్యాగం చేశారో వారిని ఒకసారి నెమరు వేసుకోవడానికి, అదేవిధంగా దేశభక్తి పెరిగి మన దేశం మీద అభిమానం, దేశ అభివృద్ధికి దేశం కోసం పోరాడే ఒక ఆలోచన వచ్చే విధంగా ఈ కార్యక్రమం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే యువతకు కూడా ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి జీపీటీ హెల్పింగ్ యాడ్స్ యాంగ్ టీమ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు పిఠాపురంలో ప్రారంభించాం. 15 సందర్భంగా మరి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ జెండా రెపరెపర ఎగురుతుందంటే ఆ జెండా వెనకాల ఎంతోమంది త్యాగమూర్తులు వారి యొక్క ప్రాణాలు బలిదానం చేశారు. వారు ఎంతోమంది కష్టపడిన మరి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వారందరి కుటుంబాలకు కూడా ఒకసారి మరి నెమరు వేసుకుంటే వారందరి కుటుంబాలకు కూడా ఈ 15 సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.